హుజూర్నగర్ ఎమ్మెల్యే బోయిన పెద్దది అన్న పెద్దోడు సైద్ రెడ్డి గారు ఎస్టీల భూములు కబ్జా చేసిండు. 40 మంది ఎస్టీలను బడా కంపెనీతో కుమ్మక్కై 540 సర్వే నంబర్లో 420 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసిండు. ఇది మాది అన్నందుకు పోలీస్ తనకు అనుకూలమైన పోలీస్ అధికారులను దగ్గర తెప్పించుకొని వాళ్ళ మీద 40 మంది పేద ఎస్టీ సామాజిక వర్గాల సభ వ్యక్తుల మీద నాన్ బెలబుల్ అత్యాధన కేసు పెట్టించిండు. 60 రోజుల పాటు రిమాండ్ చేయించిండు. హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఇది ఏందని ప్రశ్నిస్తే వాళ్ళు కుక్కలంగ పెట్టిండు, ఇతర రాష్ట్రాల గుండెలను రప్పించిండు, కట్టేసి కొట్టిండు. ఇది తప్పు అని చెప్పి వాదించి వాస్తవం తెలుసుకోవడానికి మేం పోతే మా మీద లాఠీ చార్జ్ చేయించిండు. జిల్లా అధ్యక్షుడితో పాటు 20 మందిని 30 రోజుల పాటు జైల్లో పెట్టిండు. ఇది ముఖ్యమంత్రి తెలియదా? సయీద్ రెడ్డి అనే వ్యక్తి కబ్జా చేసిందా లేదా? ఇలా ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు కొత్త కలెక్టరేట్ కార్యాలయం ముందు మొత్తం వాదునే కబ్జా చేసుకుని ఫామ్ హౌస్ ప్రభుత్వం కబ్జా చేయడంతో పాటు అక్కడ ఇల్లు కట్టుకుండా నిషేధిస్తే స్థలము, అక్కడ ఇల్లుకు పర్మిషన్ ఇయ్యరాదు అని చెప్పి చెప్పినప్పుడు కూడా మున్సిపల్ కమిషనర్ ను టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ను ఇద్దరిని బెదిరించి పర్మిషన్ తీసుకున్నాడు. ఈయన కట్టేదే గవర్నమెంట్ ల్యాండ్, నిషేధిస్తే స్థలము, డైరెక్ట్ కమిషనర్ ను టీపీఓను బెదిరించి మొత్తం ఇల్లు కట్టుకున్నాడు. ఆయన పర్మిషన్ తీసుకున్నాడు. శంభిపేరు రాజు గారు ఈయన మాకు ముఖ్యమంత్రి గారి కుటుంబానికి బినామీనే. గజ్వేల్లో ఒకటే చోట 380 ఎకరాల భూమిని ఈయన కొన్నాడు. ఎమ్మెల్సీ అయినప్పుడు అఫిడవిట్ లో 10 లక్షల ఆదాయమైనది. ఇప్పుడు ఆయన ఆస్తిపై విచారణ జరపాలి. ఈయన ఆస్తిపై విచారణ చెప్తే ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు కబ్జా చేసిండు, ఎక్కడెక్కడ ఎవరిని దోపిడీ చేసిండు, ఎవరెవరిని దోచుకున్నాడు, ఎవరెవరిని దోచుకుని ఎవరికి బినామీగా మారిండు, ఇది ఆ ప్రాంతంలో ఎవరైనా చెప్తారు.